మన తల ఎరుగుడు ఓకేనా ఆర్గానిక్ తర్వాత గోబ్లెట్స్ ఉంటాయి ఇంట్లో వాడుకునే పేస్ట్ సబ్బులు సరపులు ఆయిల్ ఇవన్నీ ఉంటాయి అవి ఏంటి అంటే ఈ రోజు పేస్ట్ పన్ను దొమ్మ అంటే ఏం చేస్తాం మన పిల్లలు తింటారు అది తింటే ఏమవుతుంది అల్సర్ లాగా రావడము ఎదుగుదల లోపాలు గ్రైండ్ వచ్చి లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన హోమ్మేడ్స్ తినా అంతా కెమికల్ బేస్డ్ కాబట్టి బయటికి ఇక్కడ మాత్రం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి సెకండ్ త్రాడు ఇంకా నేను మన దాంట్లో అగ్రి ప్రొడక్ట్స్ హోమ్మేడ్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే ఒక బీపీ గానీ షుగర్ గానీ వచ్చిన దాకా చచ్చిన దాకా మందులు వాడాలా లేదా ఇక్కడ మాత్రం ఒక సిక్స్ మంత్స్ వాడితే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అదేంటి సార్ అని అంటే మనం తినే ఆహారం ఏం చేస్తున్నాం అంటే కెమికల్ కాబట్టి అక్కడ చచ్చిందా కావాలి ఇక్కడ మాత్రం ఒక పండుని పొడి చేసి క్యాప్సూల్ రూపంలో ఇస్తారు ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్ మొత్తం మన దగ్గర 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి స్కిన్ కేర్ కానివ్వండి పర్సనల్ కేర్ ఎయిర్ ఫిల్పై వాటర్ ఫిల్పై ఇవన్నీ కలుపుకొని మన దగ్గర మొత్తం ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇది ఎక్కడ కంపెనీ కాదు మన ఇండియన్ కంపెనీ 2004 స్టార్ట్ అయింది 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19 సంవత్సరంలో ఏంటి సార్ మరి ఇప్పటి వరకు మన తన రాలేదు ఎందుకు అంటే 2004 రెండు ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ ఈరోజు 2023 వచ్చే వరకు 400 ప్లస్ ప్రొడక్ట్స్ అయింది అంటే పెరుగుతూనే ఉంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీ ఇది బయట కంపెనీ కాదు మనమే బయట పోయి అమ్ముతుంది ఓకేనా ఇక్కడ స్టోర్ ఎట్లా వస్తుంది మరి ఇవి వాడితే ఏమొస్తాయి హెల్త్ వస్తుంది ఎవరికైనా ఎక్కువ డబ్బు వస్తుంది నువ్వు వాడిన తర్వాత వేరేవాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది ఇదే బిజినెస్ చూడండి ఎట్లా అనేది ఈ రోజు మనము ఒక పేస్ట్ వాడుతున్నాం పేస్ట్ ఎంత తెచ్చుకుంటాం మనం 100 రూపాయలు పెట్టుకుని పేస్ట్ తెచ్చుకుంటాం అంతేనా కదా మనకు అక్కడ యాక్చువల్గా ఫ్యాక్టరీలో అది 30 రూపాయలు తయారైతే 10 రూపాయలు చూసుకొని 40 రూపీస్కి బయటకు వదిలేస్తారు అంతేనా కదా 40 రూపీస్కి బయటకు వదిలేస్తే మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది అంటే 60% మధ్య పడుతుంది ఏంటి 60% అంటే ఎవరెవరు తీసుకుంటారు C&R హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ రీటైలర్ ఇలా ఉంటారు కదా వీళ్ళు వీళ్ళొక 10% వీళ్ళొక 10% వీళ్ళొక 10% మనం కిరాణా జనరల్ స్టోర్ లో పోయి కొంటాం 40% వీళ్ళు తీసుకుంటే ఇంకా 20% ఎక్కడ పోతుంది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి వెళ్తుంది అని అంటే చూడండి 40 + 60 ఎంత అవుతుంది 40 + 20 ఎంత అవుతుంది 60 రూపీస్ ఈ కంపెనీ ఏమంటుంది అని అంటే ఈ మిడిల్ మ్యాన్ సూపర్ ఇలా డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారైన వస్తువు చెవేల స్టోర్ ఇస్తా చెవేల స్టోర్ లో తీసుకోండి వాడండి నచ్చితే వేరేలా చెప్పండి ఏం చేయాలి అని అంటే 60 రూపాయలు ఎట్టిస్తాను మీకే ఇచ్చేస్తా అని మీ ఇంతకు మీరు వాడుతుంటే 50% ఎవరికైనా చెప్తే 10% ఇదే బిజినెస్ పైసలు ఎట్లా వస్తాయి అంటే క్లారిటీ వచ్చేసిన ఎట్లా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తాయి దీంట్లో అసలు ఇంత ఎందుకు ఇస్తున్నారు ఇన్ని లక్షలు ఎట్లా వస్తున్నాయి అని చూడండి ఇది ఎట్లా మారుతుంది మరి 60% మీద మనం బయట మార్కెట్ కదా బయట మనం తీసుకునే మార్కెట్ కిరాణా జనరల్ స్టోర్ ఏదో అనుకున్నాం మన వెస్టీజ్ మార్కెట్ ఇందులో MRP పైన ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా బయట 1 రూపాయికి ఇక్కడ మాత్రం 10-20% డిస్కౌంట్ ఇస్తారు సరే 10-20% బయట 1 రూపాయికి నేను ఇక్కడ మీకు ఇస్తాడు సార్ అని అంటే ఎవరికైతే మధ్యవర్తులు ఉన్నారో వీళ్ళకి ఇవ్వకుండా మీకు ఇస్తారు ఓకేనా సెకండ్ ఏమైనా క్యాష్ బ్యాక్ ఏమైనా రిటర్న్ ఇస్తున్నారు పైసలు ఏమైనా రిటర్న్ ఇస్తున్నా ఇంత తీసుకుంటు కానీ ఇక్కడ మాత్రం 5-11% మీకు మళ్ళీ రిటర్న్ పాలసీ కింద ఇస్తారన్నమాట ప్రాడు అని ఏంటి అని అంటే ఫ్రీ ప్రొడక్ట్ ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా బయట చాక్లెట్ మీద ఫ్రీ ఇయ్యారు ఇక్కడ మాత్రం 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు మీరు ఒక 2000 తీసుకోరనుకోండి 200 వరకు ఫ్రీ ఇస్తారు 3000 తీసుకోరనుకోండి 300 వరకు ఫ్రీ ఇస్తారు 4000 తీసుకుంటే 400 ఫోర్త్ వన్ ఏంటి అని అంటే కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు అంటే రెగ్యులర్ గా మనం ఏదో తన కప్పు పేస్ట్ అయితే కొంటాం కదా అంతేనా కదా అక్కడ ఉంటే ఈ నెల డబ్బులు లేవు ఒక నెల ఇస్తా అంటే ఒప్పుకుంటాడా ఇక్కడ మన దగ్గర కంపెనీ ఏం చెప్తుంది అని అంటే 2000 సామాన్ అంటే ఒక భార్య భర్త ఇద్దరు ఉన్న దగ్గర 2000 సామాన్ అంతేనా కదా ఒక 4 నెలలు తీసుకున్నాం అనుకో 1250 రూపాయలు వచ్చా ఫ్రీ ఇచ్చేస్తా ఆ నెల మీరు ఆ అనుకొని మీరు సామాన్ తీసుకోవచ్చు అదే 3000 కొన్ని తీసుకున్నాం అనుకో 4 నెలలు తీసుకుంటే 2500 రూపాయలు ఫ్రీ ఇస్తాను 4 నెలల తర్వాత ఒక సంవత్సరం మళ్ళీ 4 నెలలకు 4 నెలలకు ఒక సంవత్సరాలే ఉంటాయి ఈ ఫ్రీ ప్రొడక్ట్ వస్తాయి అంటే ఇక్కడ మొత్తం మీ ఇంట్లో మీరు వాడుకుంటే 10-20% 5-11% 10% ఇంకొక 20% కింద క్యాల్కులేషన్ చేస్తారు మొత్తం 50% మీకు బెనిఫిట్ చేస్తా అని ఇదంతా బాగానే ఉంది సార్ మరి గ్యారంటీ ఏముంది నాకు నీ ప్రొడక్ట్ వాడుతుంది మీకు సంతోషం వాడినప్పుడైతే ఏం గ్యారంటీ ఇవ్వలేదు పేస్ట్ వాడినప్పుడైతే ఏం గ్యారంటీ ఇవ్వలేదు మీరు పేస్ట్ వాడి నచ్చకపోతే ఏం చేస్తారు అంతేనా
इतने पद रोज वाड़न तरह नोजल पद सर अमी सर अंदर पद वाड़न तरह रिटर्न पॉलिसी कटो प्रॉब्लम ने पेस्ट दाने राशिंट प्रति प्रोडक्ट राशिंट चूँगी इक मेवर की मल्ले सर एम चे जॉन थर्टी डेस ने मतलब दिखा मुफ मे मुफ मिला इन मंदिर रिजक्ट पद मे ऐक्सप्टी अंतरा अंत पद मे ऐक्सप्टी अंत इन मंदिर रिजक्ट पद मे ऐक्सप्ट पद मे आये कॉन अब पद मंदिर इनका मूड वेल अंतरा मूड वेल काम मूड काम एग्जापल उदाहरण मूड वेल तो सामान मुफ वेल टर्न ओवर जरूर कमीशन एंत मूड वेल रूपये अकाउंट अर्थम मल्ले सर विकटिस्टर मैं अंतरा पद मंदिर अंतरा पद मे नुक वाले आने नी कल वाइर वूड वेल तो एंत मूड लक्षल नी अकोट मुफ वेल मुफ वेल कोसम कष्ट आलोचन अंतना कदा मुफ वेल संपादे इलावरना मोसम से ఎవర్ నన్న కట్టి ఇంత పెట్టించినా నన్ను ఇలా మోసం చేసినాం అన్నట్టుందా ఇన్వెస్ట్మెంట్ లేదు ఎవరిని ఒక రూపాయి కట్టించేది లేదు చూడండి ఈ వంద మందికి సేమ్ అలాగే అనుకున్నారు అనుకోండి వంద మంది ఒక పది మంది చెప్పుకుంటారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ వన్ ఇయర్ లో ఇంత మంది అయ్యారు వాళ్ళ కింద ఒక వెయ్యి మంది అయ్యారు సార్ కింద వెయ్యి మందికి మూడు వేల తొమ్మిది తీసుకున్నారు అనుకో ముప్పై లక్షల టర్న్ ఓవర్ అయితే ఆయన ఇన్కమ్ వచ్చేసి 10% అంటే మూడు లక్షలు నెలకు 3 లక్షలు సంపాదించే అవకాశం ఇక్కడన్న ఉంది అంతేనా కదా సార్ ఎన్ని ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు సార్ మీరు 20 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు ఎంత సార్ 20000 వస్తుంది 20000 అంటే చూడండి ఇక్కడ ఒక నెల ఒక నెల కాదు ఒక 2 మంత్స్ ఇన కష్టపడితే ఒక 30000 రావాలి వస్తాయి సరే సార్ నేను మళ్ళీ సార్ ఏమంటున్నానంటే 3000 రూపాయలు తీసుకోస్తా నా దగ్గర 1000 మంది 1000 రూపాయలు తీసుకుంటారు సబ్బు పేస్ట్ వాడనో లేకుంటారా 1000 రూపాయలు తీసుకున్నా 10 లక్షల టర్నోవర్ అయితే ఆయన ఇన్కమ్ వచ్చేసి 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలు సంపాదించే సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి చూడండి సరే 500 మంది తీసుకుంటారు 500 మంది దుమ్మ పట్టిరు 500 మంది తీసుకుంటారు 1000 రూపాయలు అనుకోండి 5 లక్షల టర్నోవర్ అయితే ఆయనకు ఇన్కమ్ వచ్చేసి 50000 అయినా కానీ ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చినట్టు వస్తాయి అంతేనా కదా ఈ రోజు చూడండి ఈ రోజు 3000 తీసుకోరు 1000 రూపాయలు అయితే తీసుకుంటారు సగం వాళ్ళు పెట్టుకున్నారని అంటే ఒక 1 ఇయర్ లోపల ఒక 50000 ఈజీగా సంపాదించుకోవచ్చు ఎవ్వరి మోసం లేకుండా చూడండి ఈ రోజు ఎందుకు చేయాలి సార్ అని అంటే ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో ఫస్ట్ ఏమన్నా మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఒక పర్సన్ నేను చెప్పిన ఈ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంది నేను ఒక 50000 వస్తుంది ఈ పర్సన్ హ్యాపీగా బతకరా లేదా బతుకు అమ్మ నాన్న భార్య ఇద్దరు పిల్లలు నేను ఫ్యామిలీ నేసేసా ఈ ఫ్యామిలీ తోనే హ్యాపీగా బతుకుండు ఇతనికి ఏమైనా ప్రాబ్లం వచ్చి చనిపోయాడు అనుకో వీళ్ళ పరిస్థితి ఏంటి జీరో ఇన్కమ్ వీళ్ళ ఇన్కమ్ జీరో అయింది వీళ్ళ భార్యనో వాళ్ళ నాయనో వాళ్ళ అమ్మనో ఎవరో ఒకరు పనిచేయాల్సిన పరిస్థితి అంటే చూడండి ఇదే మన దాంట్లో చేయడం వల్ల వైఫ్ కు నామినీ ఇస్తాం పెళ్లి కాకపోతే మదర్ కు నామినీ ఇస్తాం స్త్రీగా ఒక ఆధార్ కార్డు ఇస్తే ఐడి క్రియేట్ చేస్తారు ఇంటి మన దగ్గర 50000 అనుకోండి 50000 వస్తున్నాయి అనుకోండి ఈ పర్సన్ కి అమ్మా నాన్న భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఈయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చి చనిపోయినా కానీ డైరెక్ట్ ఎవరైతే నామినీ ఉందో ఆ వైఫ్ కు ఎక్కడైతే అయిపోయిందో 50000 నుంచే స్టార్ట్ అవుతుంది
ఈ 1000 మంది ఉంటే ఈమె 1000 మంది ఈమెకు వచ్చేస్తారు, 500 మంది ఉంటే 500 మంది కొంటే అక్కడికి అకౌంట్ లో పడుతుంది. ఇది 3 తరాల వరకు సెక్యూర్ ఇన్కమ్ ఇస్తా ఉంటుంది ఈ కంపెనీ. నా నేను నా కొడుకు తర్వాత ఈరోజు నా స్టాక్ ఫండ్ వచ్చినా కానీ 3 తరాల వరకు సెక్యూర్ ఇన్కమ్ ఇస్తా ఉంటుంది ఈ కంపెనీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇది ప్లాన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే, నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి అంటే నీకు ఇప్పుడు ఏమనిపించదమ్మా, ఫ్రీగా ఉండండి, ఏం లేదు. ఎందుకంటే ఈరోజు మంచి ఉన్నావు కాబట్టి చెప్పేసాం తొందరగా. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉందా? ప్రొడక్ట్ రేట్ ఎక్కువ ఉన్నాయి, దానికి సొల్యూషన్? ఎస్, ఏ దానికి ఉంది చెప్పండి. ఏ సప్ మీరు తీసుకుందా సార్? అందుకొరకే అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నాను. నేను ఒకటి చిన్నది చెప్తాను. ఒక హెయిర్ ఆయిల్ ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది, సబ్బు గురించి తీసుకోండి, హెయిర్ ఆయిల్ గురించి, సబ్బు గురించి, ఏదైనా ఏదో ఒక సబ్బు, ఏది నేను సోప్ గురించి చెప్తాను చూడండి. బయట సంతూర్ సబ్బు తీసుకున్నా సార్, అంతేనా? సంతూర్ 39 రూపీస్ ఉంది. ఇంకా బయట మైసూర్ శాండిల్ 72 రూపాయలు ఉంది. మన వెస్టేజ్ సోపు ఐసూర్ సోపు 54 రూపీస్ ఇవే. మరి రేటు సంతోష ఎంత ఉంది? సంతూర్లో కూడా రకాలు ఉన్నాయి కదా సార్, అందులో కూడా క్వాలిటీని బట్టి క్వాలిటీ చెప్పండి. క్వాలిటీ అంటే నార్మల్ నుంచి అయితే లేదు లేదు, హై లెవెల్ లో కూడా ఉంది, 100 రూపీస్ పైన కూడా ఉన్నాయి సంతూర్లో. ఉంది, నేను ఒకటే తీసుకున్నా, అందులో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు క్వాలిటీ సార్ చెప్పింది కరెక్ట్, నేనే చెప్తామనుకున్నా. స్టార్టింగ్ రేంజ్ అయితే అది అండి, స్టార్టింగ్ రేంజ్. సరే, నేను దేని గురించి మనం వాడుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను. మనం అంతా నార్మల్ పీపుల్స్ కాదు సార్, వెరీ గుడ్ సార్, మంచి. 39 రూపీస్, 70 రూపీస్ ఈ రోజు ఒకసారి గమనించండి. 72 రూపాయలు అని మైసూర్ శాండిల్ పెట్టకుంటుంటారా? క్వాలిటీ వాడాలనిపిస్తుంది. నేనైతే ఇంతకుముందు రానప్పుడు నా మైసూర్ శాండిలే వాడేది, ఎందుకంటే ఓరికి ఇష్టం వాళ్ళది. అంటే అది బాతింగ్ సోపు, ఇది తెలిసిన సార్ మీకు, స్నానం చేస్తుంటే స్నానం చేయని ఉంటే, కానీ మనకు తెలిసి వాడుతున్నాం. ఈ రోజు మన దగ్గర లాయి పోయి అసలు నిషేధము ఎక్కడ బయట తీసాము, కానీ మనం వాడుతున్నాం అంతేనా కదా. ఒక్కసారి చూడండి, 54 రూపాయలు, ఇది 1 క్వాలిటీ ప్రొడక్ట్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి కదా. అందులో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చూడండి, 39 రూపాయలు పెడితే నీకు ఏమి రాదు. 39 రూపాయలు పెడితే సబ్బు మాత్రమే వస్తుంది. ఈ 72 రూపాయలు సబ్బు పెట్టినా కానీ ఇది మన తాన 1 సోపు, సోపు అయినా సూపర్ ఉంటుంది, కరగలిగినా ఇది స్టార్ట్ అంతేనా కదా. నేను దీన్ని ఏం, ఎందుకంటే క్వాలిటీ తగ్గట్టు ప్రోడక్ట్ ఉంది. ఈరోజు 54 రూపాయల గురించే మాట్లాడి సార్ ఏమన్నా అంటే ప్రోడక్ట్ రేట్ ఎక్కువ అంటే ఆయన డిపెండ్ వచ్చు ఆయన ఒక 54 రూపాయల మీకు 10-20% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అప్పుడే ప్రోడక్ట్ తీసుకోగానే తీసుకుంటారు సార్, ఎంత వస్తుంది అంటే 45 రూపాయలు పడుతుంది. 10-20% తీసేయాలంటే మీకు వచ్చే రేటు 45 రూపాయలు. ఎంత ఇది? 39 రూపాయలు ఉంది, 6 రూపీస్. అంటే ఇది సార్ చెప్పింది ప్రతి క్వాలిటీ తక్కువ అవసరం. ఇది 45 రూపాయలు. అంటే ఈ సంతూర్ సబ్బుకు దీనికి ఎంత? 6 రూపాయలు డిఫరెన్స్. ఇంకేమన్నా నేను 5-11% కమిషన్ ఎంత? మీకు దగ్గర దగ్గర 2 రూపాయలు ఏమో పడుతుంది, సబ్బు 2 రూపాయలు తక్కువ పడుతుండొచ్చు, 2 రూపాయలు. 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. చూడండి, ఈరోజు ఇవే ఒక 10 సబ్బులు కొన్నాం అనుకో, 500 రూపాయలు ఒక సబ్బు ఫ్రీ అవుతుంది కదా. ఒక సబ్బు ఫ్రీ అయిందంటే ఒక సబ్బు పోతే అందకని ఎంత? 50 అందకని పోతే 2-3 రూపాయలు మళ్ళీ అది. అంటే మనం ఎక్కువ ప్రోడక్ట్ తీసుకున్నాం, 3000 ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. 1000 నుంచి వస్తుంది, 900 నుంచి అయితే ఫ్రీ వస్తుంది. అంటే చూడండి, ఇంకొకటి మనము 4 నెలలు తీసుకున్నాం అనుకో, ఇవే 2000 సామాన్లు 4 నెలలు తీసుకుంటే 1250 రూపాయలు వచ్చా ఫ్రీ ఇస్తా అంటుంది. 1250 వచ్చిన మనం ఇవ్వండి. అంటే నీకు ఇవన్నీ నేటి ఇవన్నీ కాకుండా దీనికి ఏమని చెప్తున్నామంటే 50% బెనిఫిట్ వస్తుంది 4 నెలలు కాగానే. సింపుల్ వేరే అర్థమైనా సార్ మీకు, ఎందుకంటే 50% బెనిఫిట్ అంటే ఎంత రావాలి? ఇది 52 రూపాయల అంటే 26 రూపాయలు అవుతాయి, 26 రూపాయలు అవుతాయి. అంటే దీనికి దీనికి చూడాలి 50%. బయట అయితే దళారి వ్యవస్థ చేతిలో నుంచి మనకు వస్తుంది, ఇక్కడ ఎంఆర్పి రేట్ కంటే మనకు 50% బెనిఫిట్ అంటే దగ్గర దగ్గర 22 రూపాయలు 21.5 పోతుంది అంతేనా? 26 50 కదా, 26 రూపాయల చేంజ్ పడుతుంది అంతేనా కదా. అంటే చూడండి, ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఆయిల్ విషయంలో తీసుకున్నాం, ఇది అయితే ఇది అదే అర్థమైతే
సరే ఇట్లానే ఇంకొక ఇంకో ప్రోడక్ట్ ఇంకా తీసుకుందాం రిఫండ్ మన ఆయిల్ గురించి 5 kg ఆయిల్ ఎంత ఉంది సార్ 160 రూపాయలకి పల్లీలు ఆడిస్తే పల్లీలే ఆడి ఇంకా వేరే ఐటెం ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ మనం ఇది ఒకటే చెంచేయాలి. చూడండి ఇక్కడ 1000 రూపాయలు అవుతున్నాయి, ఇక్కడ 500 అనుకోండి, ఇంకా 20 రూపాయలు తక్కువ ఉంటే 500 అవుతుంది. అంటే మనము ఇది 2.5 kg అయితే వాడుతున్నాం, ఇది 5 kg అంటే ఇది సగమే అవుతుంది కదా. ఇక్కడ డబ్బు ఆదా అవుతుంది, దాంతో పాటు హెల్త్ మాత్రం మనకు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, డబ్బు ఆదా అవుతుంది. అంటే మనం వాడేది ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తాను దాని ఏమో గురించి. ఇంకా సార్ ఏమన్నా సార్ ఇందులో 5 kg ఎంత ఉంది సార్ రేట్? ఇంకొకటి బయట జెమినీ టీ ఉంది, ఒకటి 90 రూపాయలు ఉంది. రెడ్ లేబుల్ 160 రూపాయలు ఉంది, జెమినీ టీ 90 రూపాయలు ఉంది, మన జీటా టీ 130 రూపాయలు. ఓన్లీ ఏం లేదు, మన జాయినింగ్ ఆఫర్తోనే 10-20% వరకే మనకి 90 రూపీస్ 10-20% అప్పుడే తీసి ఇచ్చేస్తారు మీకు. అందులో చూసుకుంటే 90 నుంచి 95 రూపీస్ పడుతుంది. ఇది చూడండి రెడ్ లేబుల్ 160 రూపీస్. ఈ రెడ్ లేబుల్ తీసుకుపోయి చాయ్ పెట్టండి, మీరు మసిలాక ముందుకే ఇట్లా వేయంగానే కలర్ వచ్చేస్తారు. ఇది నాన్ క్వాలిటీ ప్రొడక్ట్, ఇది క్వాలిటీ ప్రొడక్ట్. ఇది మసిన తర్వాతనే మీకు చాయ్ క్వాలిటీ. నా ప్రతి ఒక్కటి మీకు డెమో రూపంలో చూడండి. ఈ జెమినిటీ 90 రూపాయలు ఎందుకుంది మరి, తెలుసు దాని అంటే ఎట్లా ఉంటాయి అని. క్వాలిటీని బట్టి ప్రోడక్ట్ ఇది. రెడ్ లేబుల్ అందరూ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అని. ఈ జెమినిటీకి పాలతో తాగుతారు అందరూ. అప్పుడు చాయ్ పత్త లాగా వచ్చేది, తక్కువ ధర ఉండేది, అంటే పట్టీల టైప్ వచ్చేది. ఇప్పుడు ఏమో పొడి వస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా తయారు. అంటే దాని ప్రోడక్ట్ని బట్టి ఉంటారు. ఇక్కడ ప్రోడక్ట్ అట్లేముండదు మీకు, ప్రతి ప్రోడక్ట్ రీజనబుల్ రేట్ అన్నాడు. ఇంకెవరు నడుస్తున్నా అడగచ్చు అంటే అడగండి. మీరు ఒకరికైనా చెప్పాలంటే ఇప్పుడు మీరే క్లారిటీ లేకపోతే వేరే వాళ్ళని ఏం చెప్తారు, అంతేనా కదమ్మా. మీరు క్వాలిటీ ఉందా, మీరు కరెక్ట్ ఉందనుకోండి, మనం వేరే వాళ్ళకి చెప్పడానికి వస్తారు. సార్ ఇప్పుడు మన కింద ఒకరిని జాయిన్ చేస్తాం, వాళ్ళ నుంచి 10% వస్తుంది కదా మనకు. నువ్వు నేను ఓకే, వాళ్ళ ప్రొడక్ట్ కొంటే మాకు చెప్పండి. వాళ్ళ ప్రొడక్ట్ మన కింద జాయిన్ అయ్యాక కొంటే మనకి ఎంత వస్తుంది సార్ 10%? అంటే నీకు నీ కింద ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు, ఓకే జాయిన్ అయ్యాడు, అతను ఏదన్నా కొంటున్నాడు మన స్టోర్ లో, ఎంత వస్తుంది మన నాకు కమిషన్? 10%? మీరు మీ కింద ఎవరు ఎంత తీసుకున్నా 10% ప్రోడక్ట్. వాళ్ళ కింద జాయిన్ అయినా కూడా మనకు 10% వస్తుంది. అంటే నువ్వు చూడండి లెవెల్స్ అనేవి ఉంటాయి. ఐడియా కోసం అడుగుతున్నాను, వాళ్ళ కింది వాళ్ళు కూడా చేసినా మనకు వస్తుందా? అదే నువ్వు 10% ఎట్లా అంటే మీరు ఒక స్టేజ్ వరకే 10% ఇస్తారు, తర్వాత మొత్తం పెరుగుతూనే. ఎట్లా అంటే చూడండి, ఈ పర్సన్ కు 10% అంటే ఈ పర్సన్ కావాలి, ఈ పర్సన్ మనకు 1 నుంచి 599 వరకు మీకు 5% ఉంటుంది, 600 PV నుంచి 2399 వరకు 8% ఉంటారు, 249 24 నుంచి 5499 వరకు
ఇది అమ్మ పర్సంటేజ్ చెప్తా చూడండి. ఒకటి నుంచి 599 ఉన్నారనుకోండి, మీరు మీరు పీవీ లాంటి 1 PV = 30 rupees. అంటే ఇది ఎందుకు పీవీ లాగా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అని అంటే, ఈ రోజు 9 దేశాలలో కంపెనీ ఉంది, ఆ దేశంలో 1 రూపాయి పెట్టుకున్నా అది 30 రూపాయలు పెట్టుకున్నా కానీ ఒకటే పీవీ ఇస్తారు, ఎందుకంటే అన్ని సమానం ఉండాలి కదా. అక్కడ రూపీ వాల్యూ వేరు కదా, మీకు తెలుసు కదా రూపీ వాల్యూ వేరు కాబట్టి మనం అందరికి సమానంగా ఇస్తారు అన్న. అంటే 30 రూపాయలు ఈడ నువ్వు 100 PV 99 PV చేస్తే ఎంత 3 PV వస్తుంది, 99 రూపాయలు పెట్టి. అంటే నీకు 1 నుంచి 599 PV చేస్తే నీకు 5% అంట. ఓకే, ఆ 5% మళ్ళీ 600 నుంచి 2200% ఇస్తాను. అంటే నువ్వు నీ కింద ఏ పర్సెంట్ ఉందో ఆ పర్సెంటేజ్ వరకు నీకు కొన్ని రోజుల వరకే, ఎప్పటి వరకు అంటే నువ్వు 5500 PV చేసే వరకే నీకు వస్తుంది. తర్వాత చూడండి మంచిది, 5500 PV అయింది అనుకోండి, మిమ్మల్ని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు, సార్ మరి నేను ప్రతి నెల 0 అయితాయా? కాదు, ఈ నెల 1000 PV చేసాం అనుకో, మన నెల 200 PV, ఫస్ట్ నెల 200 PV అయింది, మన నెల 1200 PV అయింది, ఇట్లా అన్ని కలుపుకుంటుంది ప్రతి నెల. ఈ కలుపుకొని 5500 PV ఎప్పుడైతే అయితే అప్పుడు నేను బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇక అప్పటి నుండి నీ ఇంకా వేలల్లోకి వస్తుంది, వందలలో నుంచి వేలల్లోకి వస్తుంది. 10% ప్రోడక్ట్ కాదు నీకు దగ్గర దగ్గర. ఈ 60% ఎట్లా ఇస్తుంది అని అంటే చూడండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే ఈ వ్యక్తి ఎంబడి అవుతాడు, సిల్వర్ అవుతాడు, సిల్వర్ కాగానే ఈ వ్యక్తికి 21 వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే, నీకు ఇక్కడ 15% ఒకటి ఇస్తుంది, 16% 14% ఒకటి ఇస్తుంది, అంటే 29% నీకు ఇక్కడ 80 రూపాయలు ఇస్తుంది. అర్థమవుతుందా? అంటే నీకు ఏడా నువ్వు 10% బిజినెస్ చేస్తున్నావు కదా, కానీ ఇక్కడ నీకు 29% ఇక్కడ వస్తుంది. ఇంకొకటి ఈ లెగ్ ఈయన క్వాలిఫై అయిందనుకో, దగ్గర దగ్గర నీకు ప్రావిడెంట్ ఫండ్ ఇస్తుంది. తర్వాత ఇంకోటి ఇచ్చినప్పుడు కార్ నీ కార్కు 5% అలాగే ఇచ్చేస్తుంది నీకు. నువ్వు అది అకౌంట్ లో చేసుకుంటావా, నువ్వేం చేసుకుంటావు, కార్ ఇస్తుంది. ఆ కార్ నువ్వు కార్ తెచ్చుకుంటావు, కాదు కార్ తెచ్చుకోవచ్చు. ఈ ట్రావెల్ ఫండ్ అంటే తిరగనికే, నేను ఎట్లా తిరుగుతున్నా, కార్ ఇచ్చింది కంపెనీ తిరగనికే కావాలి కదా, తిరగనికే అది ఇస్తాను. తర్వాత ఇల్లుకు, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇది ఒక్కటి చేసుకున్నాను అనుకో, నాకు హౌస్ ఫండ్ అయినా నాకు కంపెనీ ఇస్తుంది, నేను ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టి తెచ్చుకున్నాను, 20,000 ఏమో వస్తుంది నెలకి, ఏమైనా 20,000 కంపెనీ కడుతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది, 1 lakh వరకు పెరుగుతుంది. కానీ మీకు ఎందుకంటే సింపుల్ గా షార్ట్ కట్ గా చెప్తున్నా, కానీ మీరు ఒకటి ఒకటి మైండ్లో నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, మీకు సింపుల్ గా మీరు బిజినెస్ చేసుకుంటే వెళ్ళండి, ఇది ఆటోమేటిక్ గా మీకే అర్థమవుతుంది ఈ బిజినెస్. ఎందుకంటే అన్ని ఒకటేసారి విన్నారు అనుకోండి, మీరు చేయాల్సిన పని ఏం తెలుసా, ప్రోడక్ట్ కొనుక్కోండి, షేర్ చేయండి, అంతే, వేరే వాళ్ళకి షేర్ చేయండి. అంతే చేసిన తర్వాత మీరు ఈరోజు మేడం కొంచెం బాగా అంటే వచ్చాయన 4-5 మంత్స్ అవుతుంది, అలా వాళ్ళని పర్చేజ్ చేసిన మేడం ఇక్కడ ఇద్దరు బావన్య అని ఆమె కార్ ఫండ్ అచ్చి అయింది, నా దాంట్లో మేడం నేను వస్తుంది నెక్స్ట్. ఆమె ఒక లేడీ అయింది, మీతో నేను సక్సెస్ అవుతాను, ఇక్కడ ఎన్ని ఏళ్ళు కష్టపడ్డా మీ లైఫ్ ఒక్కసారి ఆలోచించాను అందరం. నేను నా చెప్పదునండి, నేను ఇప్పుడు మేడం ఏమన్నా ఉందా, మనం మాట్లాడుతున్నాము, డెమో చేసిన తర్వాత నా గురించి అంటే ఎట్లా మీరు ఇప్పుడు చెప్పింది అదే.